ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 282 టీజీటీ పీజీటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ ఆర్ బీఎడ్ చేసిన వాళ్ళకి అద్భుతమైన అవకాశం, మేల్ అండ్ ఫీమేల్. సో కంప్లీట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాగే శాలరీ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీద ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. మనం కంప్లీట్ డీటెయిల్ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక. ఏపీ మోడల్ స్కూళ్ళలో 282 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే మనకు ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ ఏపీ ఎంఎస్లో ఒప్పంద ప్రాతిపాదికన కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మనకు జాబ్ ఖాళీలు వచ్చేసి ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ సంబంధించి 71 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ సంబంధించి 211 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 282 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. టీజీటీ సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీఎడ్ చేసి ఉండాలి. అలాగే మనకు ఎంఎస్సితో పాటు, అలాగే ఇక్కడ మనకు సంబంధిత సబ్జెక్టులు ఎంఎస్సితో పాటు బీఎడ్ కూడా పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే పోస్టుని అనుసరించి 44 సంవత్సరాలు అయితే మించకూడదు. వయసు వచ్చేసి వయసులో సడలింపు అనేది ఉంటుంది కేటగిరీ వైజ్గా. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు వయసులో సడలింపు అనేది కేటాయించడం జరుగుతుంది. పోస్టుని అనుసరించి 30,000 నుంచి 70,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. పోస్టుని అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ పీజీ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా, అలాగే బీఈడీ మెథడాలజీలో సాధించిన మెరిట్ మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ వాళ్ళకు అదర్ కేటగిరీ 1 రూపాయి కూడా ఫీజు లేదు. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్లో చూసుకోవచ్చు. జనవరి 3వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు, అంటే జనవరి 7 ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు చాలా తక్కువ టైం ఉంది. సో జనవరి 7 వరకు మాత్రమే ఇచ్చారు. వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి, ఈ అవకాశం మళ్ళీ రాదు. మేల్ అండ్ ఫీమేల్స్ వీడియో కింద లింక్స్ అయితే చాలా స్పష్టంగా ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ రెండు మీరు ఒకసారి ట్యాప్ చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి. తెలియని వాళ్ళకు మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.